పవన్ కళ్యాణ్ మీద ఏం చేయని ఏం వేధించారు ఈయన్ని అంటే ఈయన సభలో ఏదో అడ్డుకుంటున్నారని ఏముంది అడ్డుకోవడం దాంట్లో సభ ఇప్పుడు నిన్న జరిగింది ఏం అడ్డుకున్నారు ఈళ్ళ కార్యకర్తలే కాసేపు బిల్డప్ చేస్తారు కింద ఇప్పుడు సెక్షన్ 30 సెక్షన్ 30 అక్కడ వైసీపీ కూడా వర్తిద్దా లేకపోతే సెక్షన్ 30 పెట్టేటప్పుడు ఎక్సెప్ట్ వైసీపీ అంటారా ఈ కామన్ ఇప్పుడు నేను నాకు తెలిసి నేను ఫీల్డ్ లోకి వచ్చిన కొత్త ప్రతి ఏడాది కూడా పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి ప్రతి నెల 1వ తారీఖు 30వ తారీఖు లెటర్ వస్తుంది మాకు ఏది నేను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నప్పటి నుంచి సెక్షన్ 30 అమలు నగరంలో అని 100 సార్లు రాసి ఉంటా నేను ఏది పేపర్లో పనిచేసాడు టీవీలో పనిచేసేటప్పుడు ఆ ఈ స్క్రోలింకులు కూడా పెట్టాం సెక్షన్ 30 అమలు అంటే ఏంది అనుమతి తీసుకుని కార్యక్రమం నిర్వహించడం ఆయన అని అదేదో పెద్ద బూత్ కాదు రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు వచ్చినా అవతలోడు అనుమతి తీసుకునే కదా ఇప్పుడు ఆయన పేరేంది మన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి అనుమతి తీసుకోకుండా ఏమన్నా డైరెక్ట్గా తిరిగేసాడు ఏంది ఆయన అనుమతి ఇవ్వకుండా చివరి రోజు దాకా సాగదీస్తే కోర్టు దాకా వెళ్తే ఇవ్వలా వీళ్ళు కోర్టు దాకా వెళ్తే కోర్టు అప్పుడు సీరియస్ అయిన తర్వాత అప్పుడు ఏం చెప్పారు ఓ 11 14 షరతులు పెట్టి ఇచ్చారు వీళ్ళకే షరతులు పెట్టిన ఇచ్చారు లోకేష్ కి వీళ్ళు అప్పుడు చేస్తే సన్నారం ఇప్పుడు చేస్తే విచారం అవ్వదు కదా బేసిక్ గా ఏంటంటే ఎమోషన్స్ రేగెత్తినాయి నన్ను ఏదో చేయబోతున్నాడు నేను పోరాడుతున్నాను నా సంగతి తెలుసు కదా నేను హీరోని అని చెప్పడం అంత మించారు.